గ్రామంలో అచ్చన్నపల్లి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ బలంగా తయారైంది అక్కడ. అది జీర్ణించుకోలేక వీళ్ళు దళిత బంధు అందరికి ఇవ్వాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యంలో హక్కు అది దళితులు 200 కుటుంబాలు ఉన్నాయి అందరికి అని ఎంపీడీఓకు దరఖాస్తు ఇచ్చారు. ఆ దరఖాస్తు ఇస్తే జీర్ణించుకోలేక వాళ్ళు ఊళ్ళకి రాగానే ఎక్కడో ఇక్కడ హోటల్ కాండ ఆడిన కుట్లాట పెట్టుకొని దాడి చేసిరని చెప్పి ఎమ్మెల్యేలతో ఫోన్లు చేపించుకొని కేసులు చేపించుకొని కేసులు చేపిస్తే కేసులు చేపించుకొని రక్షానందం పొందుతురు. మేము కేసులకు భయపడం, కాంగ్రెస్ కార్యకర్తలు కేసులు భయపడం. రాబో దినాలు కాంగ్రెస్ పార్టీయే, ఓపికతో ఉంటాం, సహనంతో ఉంటాం. ఇంకెన్ని కేసులు బనాయిస్తారో బనాయించుకోండి. సర్పంచే పెట్టిండు, గ్రామ సర్పంచ్ ఏ రకం పెట్టిండు, నన్ను సర్పంచ్ కక్షరు కార్పణ్యాలతో రాజకీయాలు చేయదు. ప్రేమతోని ఓట్లు సంపాదించాలి ఇంతకుముందు చెప్పిన ఈ అచ్చరపల్లిలో ఈ కేసు అయిందే మాత్రం చాలా దారుణం. వాళ్ళు దళిత బంధు కావాలని ఎంపీడీఓని అడిగితే తప్పేముంది, మాకు అందరికీ అంటే తప్పేముంది, కేవలం 2 ఇచ్చారు, 50 కడుపులనే 2 ఇచ్చారు అంటే తప్పేముంది. ప్రతి గ్రామంలో కూడా దళిత బంధు గురించి ఎంపీడీఓ వర్తిస్తారు, కలెక్టర్ దగ్గర పోతారు. మాకు న్యాయం చేయని అడిగితే తప్ప పోదా, దరఖాస్తులు ఇవ్వద్దా? వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు లేదా? వాళ్ళు హక్కుదారులు గారా? ప్రభుత్వంలో భాగస్వాములు గారా? ఏమేందండి, అందరికి సమన్యాయం చేయండి. చేయని కాకపోతే చేత కాకపోతే సపదా కూర్చోండి. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు మంచి నాయకుడు, ఎవరిని గెలిపించాలనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.